పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ పశువుల ఉండే ప్రదేశం కన్నా అద్వానంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. దశాబ్దాలు గడుస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమంటున్నారు. అధికారులు మారుతూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన ప్రతి అధికారి వచ్చి సందర్శించి అంచనాలు వేయడం వెళ్లడం తప్ప పనులు జరగడం లేదు అని వారు అంటున్నారు. బస్ స్టాండ్ లో నిత్యం వందల మంది ప్రయాణికులు వస్తుంటారు. సరైన నిర్వహణ లేక మరుగుదొడ్లు కట్టిన సంవత్సరానికే నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. మహిళా ప్రయాణికులకు కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. ప్రయాణికుల విషయం పక్కన పెడితే మహిళా కండక్టర్ల పరిస్థితి ఇంకా అంతే. కనీసం వచ్చిన ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అన్నారు. బస్ స్టాండ్ ఆవరణంలో చెత్త చెదారం, అది బస్ స్టాండా లేక డంప్ యార్డా అని తెలియని పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికైనా తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రయాణికులు ప్రజలు కోరుకుంటున్నారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి చూస్తే చాలా ఆవేదనగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాంప్లెక్స్ని నిర్వీర్యం చేసి అధికారులు దీన్ని పూర్తిగా విడిచిపెట్టినట్లుగా గుమ్మలక్ష్మీపురం ప్రజలు భావిస్తున్నాం. 2 నెలల క్రితం మా గ్రామ సర్పంచ్ గారు, అలాగే వైఎస్ఎంపీపీ గారు, గ్రామ పెద్దలందరం కలిసి డిపో మేనేజర్ గారికి ఇక్కడ పరిస్థితి వివరించాం. అయినప్పటికీ కూడా నెలలు గడిచిపోయినా దీని మీద రెస్పాన్స్ ఏమీ కూడా లేదు. అలాగే మండల సర్వసభ్య సమావేశంలో కూడా దీని మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దలందరూ కూడా ఒక మెమరాండం పంపించారు. అయినా సరే స్పందన లేదు. ముఖ్యంగా మహిళలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మరుగుదొడ్లు లేక, యూరినల్స్ లేక, అదేవిధంగా కాంప్లెక్స్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. కనీసం స్వీపర్ కూడా లేడు. దాంతో దుర్గంధమైన వాతావరణంలో మరి ప్రయాణికులు ఇక్కడ గడపాల్సి వస్తుంది. ఇది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. దీన్ని వెంటనే పరిష్కరించి మంచినీటి వసతి కల్పించి, అలాగే మరుగుదొడ్లు బాగు చేసి, కనీసం యూరినల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళలకి కొంత ఒక ప్రైవసీ అనేది కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు దీని మీద మరి గ్రామ సమైక్యతగా దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళంత త్వరలో ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నాం. లేదంటే దీని మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితి కూడా మరి మా ముందుందని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి చాలా అధ్వానంగా ఉంది. దీనికి ఒక సరైన సేపర్ లేక రాత్రుల్లో పశువులు పడుకుంటానే, పగలు ప్రయాణికులు కూడా చాలా కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసంతో ఈ చెత్తా చెదారంతో చుట్టుపక్కల పిచ్చి మొక్కలతో ఆ దోమలు కరిచి ప్రయాణికులు ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన ప్రయాణికులు లేడీస్ కూడా టాయిలెట్లు లేక వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేక చాలా తీరనే ఇబ్బంది జరుగుతుంది. అది కూడా స్టాఫ్ వస్తున్న లేడీస్ కూడా చాలా తీరని చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరినల్కి టాయిలెట్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కావున దీన్ని పరిస్థితి చూసి దీన్ని ఒక సేపర్ కానీ ఆ టాయిలెట్లు అటు టాయిలెట్ వాటర్ ఫెసిలిటీస్ పెడతారని మేము ఎదురు చూస్తున్నామండి. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ మీరు ఒకసారి చూసి దీనికి సరైన అందరి బాగా పరిశుభ్రతగా ఉంచాలని మేము కోరుకుంటున్నామండి.